శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్ఈఆర్ క్యాంపస్లో అయోధ్య శ్రీరామ రాజ్యస్థాపనలో భాగంగా నిధి సేకరణ కోసం శ్రీరామ జయమంత్ర హోమం చేసి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద స్వామి వారి చేతుల మీదుగా కంకణాలు కట్టించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ ప్రతి బంధువును భాగస్వామ్యం చేయడానికి ప్రతి ఒక్కరి నుండి నిధి సేకరించేందుకు అవగాహన కల్పించామన్నారు. ముందుగా నడుకుదిటి ఈశ్వర్రావు 111,116 రూపాయలు అందజేశారని, అలాగే కృష్ణాపురం మాజీ ఎంపీటీసీ మహంతి సత్యనారాయణ 1,01,000 అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు హెచ్ఎర్ల ఇన్ఛార్జ్ నడుకుదిటి ఈశ్వర్రావు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట ధర్మ ప్రసార సహ ప్రముఖ్ పోగిరి సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ రణస్థలం ఖండ కార్యవాహ మేడూరి శేషగిరిరావు, ఆర్ఎస్ఎస్ ఖండ వ్యవస్థ ప్రముఖ్ మల్లేష్ కుమార్, రణస్థలం మండలం మండల డిపాజిటర్ నడుకుదిటి తేజబాబు, ప్రధాన కార్యదర్శి రాజేష్, వడ్డాది శ్రీనివాస్, రామభక్తులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రజలందరూ బాగుండాలని, రామ మందిర నిర్మాణం వేగంగా పూర్తవ్వాలని సంకల్పంతో విజయనామ జపం చేసి హోమం చేసి ఈరోజు స్వామి చేతుల మీదుగా స్వామి స్వహస్తాలతో అందరమే కంకణాలు కట్టుకున్నాం. ఈ కంకణం ఏంటంటే, మీరు రామదీక్షగా మీ మనసులో రామదీక్ష, మీరు ఏ పనులు ఎలా చేసుకుంటున్నారో చేసుకోండి, దేనికి ఇబ్బంది లేదు, ఎక్కడ ఏ దానికి ఆటంకం కాదు. ఇది మాల కాదు, మాలాధారణ కాదు.